బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ నగారా మోగింది. 2 ఖాళీలున్నాయి. ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎన్నికకు 2 ఖాళీలున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడంతో 2 ఖాళీలు ఏర్పడ్డాయి. ఒకరు రాజీనామా చేసి వచ్చారు, మరొకరు టీడీపీలోకి నేరుగా రావడంతో అనర్హత వేటు పడింది. దీంతో ఈ 2 ఖాళీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే నెల 2 వరకు నామినేషన్లకు స్వీకరణకు గడువు ఉంది. జూలై 3 నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 5వ తేదీ వరకు గడువు ఉంది. ఎమ్మెల్యేల బలం రీత్యా టీడీపీకే ఈ 2 ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్కు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, మొత్తం మీద అయితే మరోసారి ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకి నగారా మోగిందని చెప్పాలి. వైసీపీ నుంచి 2 ఎమ్మెల్సీలని సస్పెన్షన్ చేసిన నేపథ్యం మనం చూసాం. గతంలో రామచంద్రని సస్పెండ్ చేశారు, ఇక్బాల్ అహ్మద్ ని సస్పెండ్ చేసిన పరిస్థితి, అనర్హత వేటు వేసిన నేపథ్యంలో వీళ్ళిద్దరి పేరున నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడు టీడీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఎమ్మెల్సీల బలం కూడా ఎన్నికల్లో ఎమ్మెల్యేల బలం టీడీపీకి ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ 2 ఎమ్మెల్సీలు టీడీపీకే తగ్గుతాయి. వచ్చే నెల 21న జూలై 21న దీనికి పోలింగ్ ఉంటుంది. అదే రోజున 12వ తేదీన పోలింగ్, అదే రోజున కౌంటింగ్ కూడా. అయితే ఈ నెల 25న నోటిఫికేషన్ ఇస్తారు. వచ్చే నెల 2వ తేదీన నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. జూలై 3న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ 5వ తేదీ వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే టీడీపీ నుంచి ఎవరు రంగంలో ఉండబోతున్నారు ఈ ఎమ్మెల్సీలకి అనేది. ఆశావాహాలు చాలా ఎత్తున ఉన్నారు. పెద్ద ఎత్తున మెజార్టీ బలం చేకూరింది. అలాగే జనసేన నుంచి కూడా పోటీలు ఎవరైనా ఉంటారా అనే ఒక చర్చ కూడా ఇప్పుడే ప్రారంభమైంది. జనసేన టీడీపీ ఎవరో ఒక ఎమ్మెల్సీ సీటు తీసుకుంటారా, లేదు టీడీపీనే 2 సీట్లు తీసుకుంటుందా అనే ఒక చర్చ జరుగుతోంది. కానీ టీడీపీ నుంచే ఎక్కువగా 2 ఎమ్మెల్యేలకి 2 ఎమ్మెల్సీ స్థానాలకు అవకాశం ఉంటుంది అనేది కొంత అంచనా వస్తుంది. ఎందుకంటే జనసేనకి ఎమ్మెల్యేలు కూటమిలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు అనుకుంటే అంటే కూటమి తరఫున చంద్రబాబు డిసైడ్ చేస్తే వాళ్ళకి ఛాన్స్ ఉంది. కానీ చంద్రబాబు డిసైడ్ చేయలేకపోతే 2 టీడీపీకి వచ్చే అవకాశం. అంటే ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది ఉప ఎన్నిక. సో 2 నోటిఫికేషన్లు సెపరేట్ గా వస్తాయా, 2 కలిపి నోటిఫికేషన్ విడుదల చేస్తారా? 2 కలిపి నోటిఫికేషన్ ఆల్రెడీ ఒకటే ఈ రోజు విడుదల చేసిన పరిస్థితి. నోటిఫికేషన్లు కూడా చాలా క్లియర్ గా ఇచ్చారు. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ లో ఈ ఇద్దరిది కలిపి, అంటే ఎవరైతే రామచంద్ర మీద వేటు పడిందో అలాగే ఇక్బాల్ అహ్మద్ మీద వేటు పడిందో ఈ 2కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ 2లో కూడా ఒకటి వేరే దగ్గర రిజిస్ట్రేషన్, ఒకటి జగదీష్ సెక్టార్, ఒకటి ఎమ్మెల్సీ దాని గురించి చెప్తే రావణ్ సింగ్, ఒకటి తర్వాత సి రామచంద్రయ్య, తర్వాత మహమ్మద్ ఇక్బాల్. ఈ 2కి సంబంధించిన క్లారిటీగా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో నోటిఫికేషన్ అయితే వచ్చిన 5వ తారీఖు స్వీకరణ ఉంటుంది. సో డెఫినెట్ గా వచ్చిన 12న ఎన్నికలు జరగబోతుంది. అదే రోజు కౌంటింగ్ జరిగే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. సో ఎవరిని పంపించబోతుంది టీడీపీ, ఎవరిని పంపించబోతుంది? యా, నోటిఫికేషన్ కూడా ఇప్పుడే విడుదలైంది. అంటే బహుశా ఇది ఊహించలా, ఇంత త్వరగా నోటిఫికేషన్ వస్తుందని టీడీపీ కూడా ఊహించలేదు. నెక్స్ట్ మంత్ రావచ్చు నేను అనుకున్నారు. అయితే ఇప్పుడే నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ఇప్పుడు ఆశావాహులు, అంటే ఇప్పటికే చాలా మంది ఆశావాహులు వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీల గురించి. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు కావచ్చు, బ్యాక్ ఎండ్ లో పనిచేసిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా మంది ఆశావాహాలు అయితే ఉన్నారు కాబట్టి చూడాలి. మరి టీడీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఈ సాయంత్రానికి ఏమైనా డిస్కషన్ వస్తుందా, రేపటికి డిస్కషన్ వస్తుందా, ఎవరిని అనుకుంటున్నారు ఏంటి అనేది ఆశావాహాలకు సంబంధించి కొంత ఇంకా దిశగా అయితే చర్చలు ఇంకా టీడీపీలో జరగలేదు. రోహిత్, రాయుడు కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికకు నగారా మోగింది. 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఉన్నాయి. జూలై 12న పోలింగ్ జరగబోతుంది, అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వచ్చే నెల 2వ తారీఖు వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంటుంది. జూలై 3న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 5వ తేదీ వరకు గడువు ఇచ్చారు.
ఎమ్మెల్యేల బలవరీత్యా రెండు స్థానాలు టీడీపీకే దక్కే అవకాశాలున్నాయి. రెండు ఎమ్మెల్సీ సీట్లు టీడీపీకే దక్కబోతూ ఉండటంతో ఎవరిని మండలికి పంపించాలి అనే విషయంపై టీడీపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీలో రామచంద్రయ్య చేరారు. రామచంద్రయ్య వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన టీడీపీలో చేరడంతో రామచంద్రయ్యపై వేటు పడింది. ఇక రెండు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఇక్బాల్ టీడీపీలో చేరారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ రెండు స్థానాలకు మార్చి ఇరవై ఏడు 2007 వరకు వారి పదవీకాలం ఉన్నప్పటికీ ఒకరు అనర్హత వేడుతోనూ మరొకరు రాజీనామా చేయడంతోనూ ఆ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. జూలై 3న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 5వ తేదీ వరకు గడువు ఉంది. రెండు స్థానాలను టీడీపీ గెలుచుకోబోతోంది.